వందనాలండి క్రీస్తునందు విశ్వాసము అనేటువంటి ఈ కార్యక్రమములో నేటి ధ్యానమునకై ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము విశ్వాసము అనగా ప్రేమ నమ్మకము క్రియ విశ్వాసము ఈజ్ ఈక్వల్ టు ప్రేమ ప్లస్ నమ్మకము ప్లస్ క్రియ ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు లవ్ ప్లస్ ట్రస్ట్ ప్లస్ యాక్షన్ అనేటువంటి ఈ అంశాన్ని గురించి ఈరోజున మనం ధ్యానించుదాం దీని కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తే యోహాన్ వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేనవ వచనాన్ని మనం చదువుకుందాం నీవు నన్ను ప్రేమించుచున్న ఎడల నా ఆజ్ఞలను గైకొందువు నీవు నన్ను ప్రేమించుచున్న ఎడల నా ఆజ్ఞలను గైకొందువు చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని మనం మొదలుపెట్టుకుందాం స్థుతికి పాత్రుడా ఆరాధనకు యోగ్యుడైన మా దేవ మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా కార్యక్రమం అంతటిలో మమ్మను నడిపించి మీ కృపలో భద్రపరిచి మీ వాక్యమును విలుపుకు మాకు అవకాశము అనుగ్రహించమని ఏ కొద్ది విన్నపములు మా ప్రభువును రక్షకుడైన యేసో క్రిస్ ద్వారా వేడుకుంటున్నాం తండ్రి ఔమెన్ మనం ఏర్పరచుకున్నటువంటి భాగాన్ని మరొకసారి చదువుదాం దోహాను వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేనవ వచనం నీవు నన్ను ప్రేమించుచున్న ఎడల నా ఆజ్ఞలను గైకొందువు దీన్నే మనం అంటే అక్కడ అర్థం చేసుకుంటే ఆయన్ని మనం ప్రేమిస్తూ ఉంటే ఆయన ఆజ్ఞల్ని మనం గాయకొంటాము అంటే వాటి ప్రకారం చేస్తాము అంటే సింపుల్గా చెప్పాలంటే లోబడి ఉంటాము అని చెప్పవచ్చు నీవు నన్ను ప్రేమించుచున్న యెడల నేను లోబడి ఉందును అని మనం చెప్పవచ్చు లోబడుట అనే మాట ఇక్కడ వాడవచ్చా లోబడుట అనేది ఒక రకంగా వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని కూడా మనకిస్తుంది లోబడుట అంటే బలవంతంగా ఒక పనిని చేయవలసి వచ్చినప్పుడు దాన్ని లోబడటము అని మనం చెప్పవచ్చు ఇష్టము లేని నిర్ణయముల వలన మనము చేయకూడదు అనుకున్న దాన్ని ఖచ్చితంగా ఆ పనిని చేయవలసి రావడం కారణం అలాగనక చేయకపోతే పనిష్మెంట్ వస్తుందేమో అనేటువంటి భయం కానీ దేవుడు మన యుద్ధ నుండి అలాంటి లోబడుటను ఆయన కోరడం లేదు ఆయన ఆజ్ఞల్ని గై కొనాలి లోబడి ఉండాలి అంటే అలాగా ఉండాలి అని దేవుడు మనల్ని కోరడం లేదు లోబడుట అంటే దేవుడిని గురించి భయపడుట మాత్రము కాదు ప్రేమతో కూడినటువంటి అనుబంధమును ఆయన కోరుతున్నాడు అంటే మనం ఆయన్ని ప్రేమించాలి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి ఈ పద్నాలుగో అధ్యాయం పదిహేను వచనంలో చూస్తే క్రీస్తు చెప్పిన చెప్పబడినటువంటి లోబడట అనేది దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకుని తిరిగి ఆయనను ప్రేమించుట దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనకు తెలుసుకున్నప్పుడు మనము తిరిగి ఆయన్ని ప్రేమించడాన్ని ఇక్కడ లోబడుట అని మనం చెప్పవచ్చు లేకపోతే ప్రేమించుట అని చెప్పవచ్చు ప్రేమ వలన ఏం ఏర్పడుతుంది నమ్మకం ఏర్పడుతుంది దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని తెలుసుకున్న ఎడల నీవు కూడా దేవుడిని ప్రేమిస్తావు కాబట్టి ఒకరి పట్ల ఒకరికి కలిగినటువంటి ఆ ప్రేమ వలన మనము ఆయన చెప్పిన వాటి ప్రకారంగా మనం నడుస్తాం ఆయన మీద నమ్మకం ఏర్పడుతుంది కాబట్టి అలాంటి నమ్మకము మనల్ని క్రియలలోనికి నడిపిస్తుంది ఆయన చెప్పిన విధముగా చేసే విధంగా మనల్ని నడిపిస్తుంది కాబట్టి ప్రేమ వలన మనకు నమ్మకం ఏర్పడుతుంది నమ్మకము వలన మనము ఆయన చెప్పిన పనులను మనం చేయడానికి ఇష్టపడతాం ఇదే విశ్వాసము అని మనం గ్రహించాలి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్మితే ఆయనను మనము కూడా ప్రేమిస్తున్నామని విశ్వసించాలి మనల్ని ఆయన ప్రేమించడమే కాదు మనము కూడా ఆయన్ని ప్రేమిస్తున్నాము అని నమ్మాలి అందువలన మనము ఆయన చెప్పింది నమ్ముతాము అది మనలను దేవుడు కోరుకునే విధంగా మనల్ని నడిపిస్తుంది అని మనం గ్రహించాలి ఎప్పుడైతే మనము ఆయన్ని ప్రేమిస్తున్నామో అని మనం విశ్వసించామో ఆయన మాటల్ని నమ్ముతాము కాబట్టి ఆ నమ్మకము మనల్ని ఆయన మార్గంలో నడిపిస్తుంది క్రియ జరిగిస్తుంది కాబట్టి అలాగా మనము దేవునిని విశ్వసిస్తున్నాము అని మనం చెప్పవచ్చు ప్రేమ లేనటువంటి క్రియ వ్యర్థమని అని మనం గ్రహించాలి అది మంచి సంబంధం కాదు అలాగే క్రియ లేనటువంటి ప్రేమ కేవలము మాటల వరకే పరిమితమైనది క్రియ జరగదు అక్కడ కాబట్టి క్రియ లేనటువంటి ప్రేమ కేవలం మాటలకే పరిమితమైంది అదే ప్రేమ లేనటువంటి క్రియ కూడా వ్యర్థమైనది అని మనం గ్రహించాలి కాబట్టి క్రీస్తుకి దీనికి వచ్చిన ఉదాహరణ చూడండి క్రీస్తుకి ఇహలోకపు తండ్రి అయినటువంటి జోసెఫ్ని మనం తీసుకుందాం ఈ జోసఫ్ మరియ గర్భవతి అయింది అని తెలుసుకున్నప్పుడు ఆయన మొట్టమొదటి నమ్మలేదు విశ్వసించలేదు కన్విన్స్ అవ్వలేదు ఇదేంటి ఇది లోక విరుద్ధంగా ఇలా జరిగితే ఎలాగా అనేసి ఆయన అనుమానపడుతూ ఉన్నాడు కానీ ఒక దూత వచ్చి ఆమెను గురించి జోసఫ్కి చెప్పినప్పుడు పుట్టబోవు శిశువు లోకరక్షకుడు అవుతాడని తెలియపరిచినప్పుడు ఆయన నమ్మాడు ఎందువల్ల నమ్మాడు జోసెఫ్కి దేవునితో కలిగిన గల సంబంధం అటువంటిది కాబట్టి ఆ సంబంధాన్ని బట్టి ఆయన విషయాన్ని నమ్మాడు ఆ దేవుడు దేవుడిని ఆయన నమ్ముతున్నాడు కాబట్టి దేవుడు పంపినటువంటి ఆ దేవదూత చెప్పిన మాటల్ని ఆయన విశ్వసించాడు దేవుడు తనను ప్రేమిస్తున్నాడని జోసెఫ్కి బాగా తెలుసు కాబట్టి అతను కూడా దేవుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అని ఆయన విశ్వసిస్తున్నాడు కాబట్టి అలాంటి ప్రేమామయుడైనటువంటి ఆ దేవుడు చెప్పినటువంటి మాటని ఆయన నమ్మాడు దేవుడు నమ్మాడు కాబట్టే దేవుడు తనకు చేయమన్నట్లుగా ఆయన చేశాడు ఇది ఎందుకు ఏమేని ఏమి అడగలేదు ఏమి జరగబోతుందో అతనికి తెలియకపోయినా సరే దేవుడు చెప్పినట్లుగా అతను ప్రవర్తించాడు అతడు దేవుని చెప్పినట్లు చేశాడు కాబట్టి సమస్తము మార్పు చెంది దేవుని ప్రణాళిక ప్రకారంగా జరిపించబడింది అని మనం గుర్తించవచ్చు కాబట్టి జోసెఫ్ దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు లోబడ్డాడు అంటే ఇందాక చెప్పిన అన్నట్టుగా అటువంటి లోబడడం కాదు ఆయన దేవుడిని ప్రేమిస్తున్నాడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని ఆయన గ్రహించాడు కనుక దేవుని ఆజ్ఞలకు ఆయన లోబడ్డాడు కనుకనే దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యమునకు ఆయన చేరుకున్నాడు అని దీనిని బట్టి మనం గ్రహించవచ్చు కనుక విశ్వాసము అంటే ప్రేమ ప్లస్ నమ్మకము ప్లస్ క్రియ ఈ మూడు ఉంటేనే విశ్వాసము అని మనము చెప్పగలం మరి మనము దేవుని విశ్వసిస్తున్నామా ఆయనను ప్రేమిస్తున్నామా ఆయనను నమ్ముతున్నామా అలాగనాక ఆయనని మనం నమ్ముతూ ఉంటే మన ప మనం ఆయన పట్ల క్రియ జరిగించే వారముగా ఉండాలి మనం విశ్వాసముగా జీవించగలము అలా ఉంటేనే మనం విశ్వాసలముగా జీవించగలము దేవుని విశ్వసించాలి ప్రేమించాలి నమ్మాలి ఆయన చెప్పిన క్రియల ప్రకారంగా మనము క్రియలను జరిగించాలి అలా విశ్వాసిగా మనం జీవించగలిగితే దేవుడు మనం ఏమి అడిగినా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అత్యుత్తమమైనది ఆశిస్తే దేవుడు అది మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఏదైనా సరే మనము దేవుని అడగవచ్చు ఎప్పుడు మనము విశ్వాసిగా ఈ నియమ నిబంధనను పాటిస్తూ ఆయన్ని ప్రేమించే వారముగా నమ్మకస్తులముగా ఆయన చెప్పినటువంటి విధముగా నడుచుకునే వారముగా మనం ఉంటే మనము ఏది అడిగినా అత్యుత్తమైన దాన్ని ఆశించినా సరే ఆయన మనకు అనుగ్రహిస్తాడు అని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చు మరి మన జీవితము ఎందుకు ఇంత దుర్భరంగా జరుగుతుంది అని ఎప్పుడైనా మనము మనకు మనమే ప్రశ్నించుకున్నామా ఏమి జరగడం లేదు ఏంటి ఏది మనకు అనుకూలంగా కలిసి రావడం లేదని నేను అనుకుంటున్నామా పాపముతో నిండిపోయినటువంటి ప్రపంచంలో నివసించుట వలన వచ్చేటువంటి ఫలితము విసుగుదల ఆ విసుగుదల వల్లే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి మనకు మనమే ఏమి జరగడం లేదు ఎందుకు ఇంత కష్టాలు జరుగుతున్నాయని మనం విసు విసుక్కుంటున్నాము అంటే ఆ విసుగుదల ఈ ప్రపంచంలో మనం జీవించేటువంటి విధానం వల్ల ఈ పాప భూయిష్టమైన పాపంతో నిండినటువంటి ఈ ప్రపంచంలో నివసించడం వల్ల ప్రతి ఒక్కరికి ఈ విసుగుదల అనేది ఫ్రస్ట్రేషన్ అనేది ఏర్పడుతుంది అని మనం గ్రహించాలి దానివల్ల ఫ్రస్ట్రేషన్ వల్ల లేకపోతే విసుగుదల వల్ల మనకు బాధ కలుగుతుంది అనుమానాల మధ్య మనం జీవించవలసినటువంటి రోజులు వస్తాయి అటువంటి సమయంలోనే మనము దేవుని నుండి ఎంతైనా ఆశించవచ్చు అటువంటి సమయంలో మనము చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి మాటని మనం ఇక్కడ గుర్తు చేసుకుందాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనములో చూస్తే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి దేవుని మనం ప్రేమించే వారముగా ఉంటే ఆయన సంకల్పం చొప్పున ఆయన ప్రణాళిక చొప్పున మనల్ని ఆయన పిలిస్తే మనల్ని ఏర్పరచుకుంటే మనకు మేలు కరుగుటకై సమస్తము సమకూడి అంటే ఎప్పుడు ఏది అవసరమో అది సమకూడి జరుగుతుంది అని మనం విశ్వసించవచ్చు ఈ వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి అలాగా మనము అట్టి భరోసాని మనం కలిగి దేవుడిని మనం అత్యుత్తమమైనది ఆశించవచ్చు పరిస్థితులు ఎంత దిగజారిపోయినా సరే బైబిల్ చెప్పే విధంగా ఎటువంటి పరిస్థితి అయినా ఎంత హీన స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయినా అది దేవుని చేతిలోనే ఉన్నది అని మనం గ్రహించాలి ఆయన కంట్రోల్లోనే ఆయన అధీనంలోనే అది ఉన్నది అని మనం నమ్మాలి దేవుడు దానిని మన మంచి కొరకు జరిగిస్తాడు అని మనం విశ్వసించాలి మనము దేవుని నుండి అత్యధికంగా అత్యుత్తమైన దాన్ని మనం ఆశిస్తుంటే మనకు దేవుడు అనుగ్రహిస్తాడు కానీ మనము నాలుగు విషయాలు ముఖ్యంగా మనం గుర్తుంచుకున్నవలసిన వారముగా ఉన్నాం ఏమిటా నాలుగు విషయాలు మొదటిగా మనము ప్రార్థించేటప్పుడు మనతో పాటుగా పరిశుద్ధాత్ముడు కూడా ప్రార్థిస్తాడు అనేది మనం గమనించాలి రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో చూస్తే అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాము ఆ ప్రార్థన సరి అయిందో కాదో అది మనకు సరిగ్గా తెలియదు కానీ మనం ఎలా చేసినా సరే మన తరపున ఈ పరిశుద్ధాత్ముడు ఆ మన పక్షాన విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు మనం మనకు అవసరాలను బట్టి మనం చేసే ప్రార్థన బట్టి మన విజ్ఞాపన దేవుని దగ్గరికి తప్పకుండా చేరుతుంది ఎవరి ద్వారా ఈ పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు ప్రతిదాని మన మేలు కొరకే చేస్తాడని కూడా మనం విశ్వసించాలి పరిశుద్ధాత్ముడు మన కొరకు ప్రార్థిస్తున్నాడని మనం విశ్వసించాం అలాగే ప్ర దేవుడు ప్రతిదీ మన మేలు కొరకే అనుగ్రహిస్తాడని కూడా మనము గుర్తించాలి గమనించాలి గుర్తుపెట్టుకోవాలి రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో అపోస్తులైన పావులు చెప్తున్నాడు రోమీలకు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యం కాబట్టి కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఉంటే ఆయన సంకల్పము చొప్పున మనము ఆయన చేత పిలువబడిన వారమైతే సమస్తము మనకు సమకూడి జరుగుతున్నది అది వాస్తవము అని మనం గ్రహించాలి ఎందువల్ల మన శత్రువుల కంటే దేవుడు చాలా గొప్పవాడు అలాగే మనల్ని నిందించే వారి కంటే కూడా దేవుడు చాలా గొప్పవాడు మన సమస్యల కంటే ఆయన చాలా గొప్పవాడు ఆయన చేసేదంతా మన జీవితంలో మేలు కలుగుట కొరకే జరిపిస్తూ ఉన్నాడని మనం విశ్వసించాలి మూడవదిగా మనం చూస్తే దేవుడు మనము జయించాలని కోరుకుంటున్నాడు పరిశుద్ధాత్ముడు మన తరపున ప్రార్థిస్తున్నాడు మనకు మేలు కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు మూడవది మనమే జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి వచనంలో చూస్తే ఇట్లుండగా ఏమందు దేవుడు మన పక్ష మననుండగా మనకు విరోధి ఎవడు అపోస్తులైన పౌలు ప్రశ్నిస్తున్నాడు మనకు విరోధి ఎవరండి దేవుడే మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు లేరు మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో వాటన్నిటి ఎందు మనకు విజయం సాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఒకళ్ళు సరిగా ఇది జరగడం లేదేమో అని మనం అనుకుంటున్నామేమో కానీ అక్కడే విజయాన్ని చేకూర్చి పెట్టాలని దేవుని యొక్క తలంపై ఉన్నది అని దీన్ని బట్టి మనం గ్రహించాలి దాని కొరకే దేవుడు మనల్ని ఆయన వైపు లాగుతున్నాడు హీస్ పులింగాస్ టువర్డ్స్ హీమ్ ఆయన వైపు అదే అక్కడ మాటల్లో మనం చూస్తున్నాం దే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అని అంటే ఆయన మనల్ని లాగుతున్నాడు ఎందువల్లంటే మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని ఆయన ఎప్పుడైతే గ్రహించాడో మనల్ని ఆయన వైపునకు లాగుతున్నాడు ఆయన సంకల్పం చొప్పున మనల్ని పిలుస్తున్నాడు ఈ పుల్లింగ్ పులింగ్ కాబట్టి అలాగా మనం జయించాలని ఆయన మనల్ని నడిపిస్తాడు ఎప్పుడు మనం ఆయన ప్రేమ కలిగిన వారముగా ఉంటే నాలుగవదిగా మనం చూస్తే మనకు కావాల్సినది దేవుడు అనుగ్రహిస్తాడు అని మనము విశ్వసించాలి ఈ నాలుగు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి చూడండి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయ ముప్పై రెండవ వచనంలో ఆయన తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వినుదీయక మన అందరి కొరకు ఆయనను పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు అని మనము నమ్మాలి ఆయన సొంత అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించినటువంటి ఆ దేవాతి దేవుడు మన కొరకు ఆయనను అప్పగించినటువంటి ఆయన ఆయనతో పాటుగా సమస్తము మనకు జరిగిస్తాడు అనుగ్రహిస్తాడు అని మనము విశ్వసించాలి ఆయన మన సమస్యలను తీరుస్తాడు అని మనం నమ్మాలి కాబట్టి ఈ నాలుగు విషయాలు మనము ఖచ్చితంగా మన మనసులో గుర్తుపెట్టుకునేవలసిన వారముగా ఉన్నాం ఎందుకల్లా దేవుడు అత్యుత్తమైన దాన్ని దేవుని దగ్గర నుంచి మనం అడుగుతున్నప్పుడు మనకు పరిశుద్ధాత్మడు మన తరపున మనం అడిగింది సరిగా ఉందో లేదో ఆయనే దాన్ని రిప్రజెంట్ చేస్తాడు అని మనం గ్రహించాలి అలాగే దేవుడు మనకు మేలు చేస్తాడని మనం గ్రహించాలి అలాగే మనము జయించాలని దేవుడు కోరుకుంటున్నాడని మనం గ్రహించాలి అలాగే మనకు కావాల్సింది ఆయన అనుగ్రహిస్తాడనేది కూడా మన హృదయంలో మనం స్థిరమైనటువంటి విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థిస్తే మనకు ఆయన అవి అనుగ్రహిస్తాడు అని వీటిని బట్టి మనం గ్రహించవచ్చు కాబట్టి మన పాపములన్నిటినీ ఆయన తీసివేసాడు ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటి తీసివేసి మనల్ని రక్షించాడు మనల్ని రక్షించడానికి ఆయన ఎంతో చేశాడు ఎన్నో రకాలుగా మనలో మార్పును కలిగించాడు మనం పరలోక జీవితాన్ని కూడా మనకు ప్రసాదించాలని ఆయన కోరుకుంటున్నాడు అటువంటి ప్రభువు మన అనుదిన సమస్యల్లో మన జీవిత సమస్యలను గురించి ఆయన జాగ్రత్త పడ్డా అనుగ్రహించడా కాపాడా కనికరించడా రక్షించడా ఖచ్చితంగా చేస్తాడు కాబట్టి మనము దేవుని మాట చొప్పున దేవుని ప్రేమించే వారముగా ఒక క్రమంలో మనం జీవిస్తే మనకు సమస్తము సమకూడి జరుగుతుంది అని వాక్యం మనకు తెలియజేస్తుంది మన సమస్య ఎంత పెద్దదైతే మనము అంత ఎక్కువగా దేవుని ప్రార్థించాలి అంతేగాని ఏదో ఒకసారి ప్రార్థిస్తే ఏం జరగలేదు అని మనము ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనము అనుకోకూడదు ఖచ్చితంగా సమకూడి అది జరిగిస్తాడు కనుక దానికి తగిన విధంగా మనం ప్రార్థించాలని మనం గుర్తుంచుకోవాలి దాన్ని గురించి ప్రార్థించేటప్పుడు మనము దాన్ని గురించి చింతించకు చింతించాల్సిన పని కూడా ఏమీ లేదు దాన్ని గురించి ఏదో బాధపడేయో ఆ దేవుడు క్షమించు నాకు అది ఇది అని అంత చింతించాల్సినటువంటి పని కూడా లేదు అని మనం గ్రహించాలి దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు అని ఈ దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తాడు అని మనం ఆశించాలి మరి మనం ఆశిస్తున్నామా మనం ప్రార్థన చేస్తున్నాము ఆ ప్రార్థన నెరవేరుతుంది అని మనం ఆశించగలుగుతున్నామా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి యాకో పత్రిక ఒకటో అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచనాలు చూస్తే మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అప్పుడు అప్పుడది అతనికి అనుగ్రహించబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను ఒకవేళ విశ్వాసం లేకపోతే సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు కాబట్టి విశ్వాసం లేకుండా ఉండేవాడు ఎటువంటి వాడంట తరంగం లాంటి వాడు గాలి చేత ఎగిరిపడేటువంటి సముద్రతరంగం లాంటివాడు అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైననో దొరుకునని తలంచుకొనరాదు అని ఇక్కడ వాక్యం చెప్తుంది కాబట్టి దేవుడు మనల్ని మన జీవితంలో ఆయన నడిపించాలనుకుంటున్నాడు అలా మనం నడవాలి సమస్తము జరుగుతుంది అని మనం గ్రహించాలి మనం ఎక్కడ కూడా సందేహించకూడదు సందేహిస్తే మనలో అపనమ్మకము అవిశ్వాసం లేకపోతే అల్పవిశ్వాసము ఉన్నట్టే కనుక మనం రెండు విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనము దేవుణ్ణి అడగాలి ఎవరిని అడగాలి సరి అయిన వ్యక్తిని అడగాలి ఎవరు ఆ సరియైన వ్యక్తి దేవుడే కాబట్టి దేవుడినే నేరుగా అడగాలి రెండవది లేకపోతే అంటే కొన్నిసార్లు మనము ఇంకా ఏదేదో చేస్తుంటాం అలా చేయకుండా దేవుడినే మనం మన యొక్క సమస్యను గురించి అడగాలి రెండవది సరి అయిన విధంగా అడగాలి మన సమస్య ఏంటి అడిగేటప్పుడు విశ్వాసంతో అడగాలి మనకు జవాబు దొరుకుతుంది అనేటువంటి గట్టి నమ్మకంతో అడగాలి అని ఈ వాక్యం మనల్ని ఈ రెండు విషయాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం ప్రార్థించేది దేవునినే ప్రార్థించాలి ఒకటి రెండో అది విశ్వాసంతో ప్రార్థించాలి అది తప్పకుండా మనకు జరుగుతుంది అని మనము గ్రహించి ప్రార్థించాలి అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది మరి ఇది నాకు జరగదేమో అని అనుకుంటూ దేవుణ్ణి ఎప్పుడైనా మనం ఏదన్నా అడిగామా అలా అడిగిన విషయంగా నిజమైతే మాత్రం మనకు ఏమీ జరగదు అది మాత్రం వాస్తవం కాబట్టి దేవుడిని అడిగేటప్పుడు దేవుడు తప్పకుండా అనుగ్రహించాడు అని మనం విశ్వసించాలి మన నమ్మకాన్ని బట్టి దేవుడు క్రియ జరిగిస్తాడని గుర్తుంచుకోవాలి మనం నమ్మకంతో అడిగితే చేస్తాడు ఒక్కొక్క చాలాసార్లు మనం చేసే తప్పు ఏంటంటే దేవుడు దేవానను నడిపించు అని అడుగుతాం ఆయన నడిపింపు కొరకు మనం ఆకుండా ముందుకెళ్ళిపోతుంటాం వెంటనే వెళ్ళిపోతుంటాం లేదా ఒక్కొక్కసారి దేవా నాకు జ్ఞానాన్ని తయచే దీని గురించి నేను ఆలోచించలేకపోతున్నాను సరి అయిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను నాకు సహాయం చేయాలని అడుగుతాం కానీ అది నిజంగా ఆయన చేయాలని మనం వేచి చూడం ఎక్స్పెక్ట్ చేయం ఇది ఎంత మన మీద ఆధారపడి ఉంది మనమే నిర్ణయం తీసుకోవాలన్నట్టు మనం వేగంగా వెళ్ళిపోతుంటాం అలాంటప్పుడు మనకు ఏదైనా సరే ఎలా జరుగుతుంది దేవుడు ఇస్తాడని మనం ఎలా విశ్వసించగలం నువ్వు అడిగావు విశ్వాసంతో అడిగావు అడిగినప్పుడు మనము దాని కొరకు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు అందుకని ఈ ఆ భక్తుడు ఒకటో అధ్యాయం ఆరోచనంలో ఏం చెప్తున్నాడు చూడండి మనము ఆయనను అడిగినప్పుడు దేవుడు మనకు సమాధానము ఇస్తాడని ఖచ్చితముగా నమ్మాలి మనం ఏదన్నా ఆయన అడుగుతున్నాము అంటే అది మనకు ఆయన ఇస్తాడు అనేటువంటి నమ్మకం మనం కలిగి ఉండాలి అని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చు దేవుని యొక్క చిత్త ప్రకారంగా మన జీవితమును చూడగలగడమే మనకు జ్ఞానానికి మూలము అని మనం గ్రహించాలి దేవుని నిర్ణయం ప్రకారం మనం నిర్ణయించుకోవడమే జ్ఞానానికి మూలం దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించాలి రెండవది ఆయన నిర్ణయం ప్రకారంగా మనము నిర్ణయం తీసుకోవాలి అప్పుడే మనము జ్ఞానవంతులము అని మనం గ్రహించవచ్చు దేవుడు మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడని వాగ్దానం చేసి ఉన్నాడు అయితే ఎప్పుడు ఇస్తాడు మనం అడిగితే కదా ఏదైనా మనం అడగనిదే అది మనకు రాదు అది మన నీవు నిజంగా అడిగితే తప్పకుండా ఆయన యొక్క జ్ఞానాన్ని నీకు తెలియపరుస్తాడు యాకో పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచనంలో మనం చూస్తే మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలను అని చెప్తున్నాడు అక్కడ యాకో భక్తుడు అది అతనికి అనుగ్రహించబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయును అని ఆయన వాక్యాన్ని తెలియజేస్తున్నాడు కాబట్టి మనకు జ్ఞానం కావాలి అంటే దేవుని అడగాలి తప్పకుండా అనుగ్రహిస్తాడు నిన్ను గద్దిస్తాడేమో మనం చేసింది చాలా భయంకరమైన తప్పు దేవుడు మనల్ని ఏమంటాడో అని మనం భయపడక్కర్లేదు దేవుడు ఖచ్చితంగా మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అని మనం గ్రహించాలి ఆయన ఎవరిని గద్దింపడు మనం మనల్ని మనం తెలుసుకొని దేవుని చెంతకు చేరితే ఆయన ధారాళంగా తన యొక్క జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడు దీన్ని గురించి మనం ఆలోచించాలి దేవుడు ఎప్పుడు చెడ్డ నిర్ణయాలు తీసుకోడు ఆయన తప్పు చేయడు మన పట్ల కనుక మనము ఆయనని నమ్మాలి ఆయన చెప్పిందా చెప్పినట్లుగా వినాలి ఆయన మనల్ని నడిపిస్తాడు అని మనం విశ్వసించాలి అయితే మనము ఆయన్ని విశ్వాసముతో అడగాలి అది మాత్రం చాలా ముఖ్య ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాసముతో మనం అడగాలి అంటే విశ్వాసం అంటే ఏంటి అది మనకి ఖచ్చితంగా జరుగుతుంది అని మనం నమ్మాలి అలా అడిగితే దేవుడు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు అని మనం గ్రహించవచ్చు యాకో పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చూస్తే అట్టి మనుషుడు ద్విమానస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకునరాదు అట్టి మనుషుడు అంటే ఎట్టి మనుషుడు విశ్వాసముతో అడగనటువంటి మనుషుడు విశ్వాసము లేనటువంటి వాడు ఎందువల్ల విశ్వాసం లేదు అతనికి అనుమానాలు ఎక్కువ ద్విమానస్కుడు రెండు రకాలుగా ఆలోచిస్తాడు కనుక సమస్త మార్గాల్లో ఆయన అవలంబించేటువంటి ప్రతి మార్గము కూడా అస్థిరంగానే ఉంటుంది ఇందువల్ల ప్రతి దానికి అనుమానం అనుమానము ఆ రెండు రకాలుగా ఆలోచించడం వల్ల దేవుడు తనకేమన్నా చేస్తాడు అనేటువంటి దాన్ని ఆయన విశ్వసించడానికి వీలు లేదు అని దీనిని బట్టి మనం గ్రహించవచ్చు మరి మనము జ్ఞానము కావాలంటే దేవుణ్ణి అడగాలి అనేది ఇక్కడ మనకు చక్కగా స్పష్టంగా అర్థమవుతుంది మరి మనం ఈ రోజున జ్ఞానం కొరకు దేవుణ్ణి అడుగుతున్నామా మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలాగా జ్ఞానయుక్తంగా పరిష్కరించాలో దేవుని సన్నిధిలో మనం ఆయన్ని వేడుకుంటున్నామా నీవు ఏమి చేయాలా నీకు సమాధానం కావాలంటే దేవుణ్ణి కొరకు నిరీక్షించాలని మనం గ్రహించాలి నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి ఆయనకి సమయం ఇవ్వాలి మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ దేవుడు దేవుడిని ఒకటి ప్రశ్న ఒక ప్రార్థన ఒక విన్నపం మనం చేశాము ఆయన మనకు సమాధానం ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది మనం అడిగిన వెంటనే చేశానండి రాత్రి నుంచి చేస్తానే ఉన్నాను ఏం జరగలేదని అలా అవిశ్వాసము అల్ప విశ్వాసం ఉండకూడదు తప్పకుండా ఆయన మనకు అనుగ్రహిస్తాడు దానికి ఆయన కొంత సమయం ఇవ్వాలి ఎందువల్లంటే మనం వాక్యంలో చూస్తే తగిన కాలమందు ఫలమిస్తాడు సమకూడి జరిగిస్తాడు కాబట్టి ఆ రెండింటి మాటలని మనం గుర్తుపెట్టుకొని ఆయనకి కొంత సమయాన్ని గనక మనం ఇవ్వగలిగితే దేవుడు తప్పకుండా మనకు ఆయన చేయాలనుకున్న దాన్ని నెరవేరుస్తాడు అని మనం గ్రహించాలి కాబట్టి దేవుడు నీకు తప్పక సమాధానమిస్తాడు అని మనం విశ్వసించాలి కాబట్టి విశ్వాసముతో మనం జీవించాలి అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి ప్రేమ ఆయన పట్ల ప్రేమ కలిగి ఉండాలి ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉండేటట్లుగా మనం ప్రవర్తించాలి రెండవది నమ్మకం ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి గట్టి నమ్మకము విశ్వాసం మనకు ఉండాలి మూడవది మనము అలాగా ఆయన పట్ల ప్రేమ కలిగి ఆయన మీద నమ్మకముతో మనం జీవించగలిగితే తప్పకుండా ఆయన చెప్పిన విధంగా ఆయన ఆజ్ఞకు లోబడి మనం పని చేస్తాము లోబడి ఉంటాము ఆయన ఆజ్ఞానుసారముగా జీవించడానికి మనం ప్రయత్నిస్తామని దీనిని బట్టి మనం గ్రహించవచ్చు కలగా అలాగా మనం అట్టి విశ్వాసంతో మనము మన జీవితాన్ని కనుక సాగిస్తే మనము తప్పకుండా దేవుని మార్గంలో జీవించగలము ఆ విశ్వాసంలో మనం వర్ధిల్లగలము అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది మనకు మన సొంతగా మన జ్ఞానాన్ని బట్టి మనం ప్రవర్తించకూడదు ప్రతిదీ దేవునికి విన్నవించినప్పుడు విన్నవించినటువంటి ఆ విషయము మనకు ఆయన సమాధానం ఇస్తాడని వెయిట్ చేయాలి ఆయన కొంత సమయాన్ని ఇవ్వాలి ఇచ్చి మనము ఆయన ఆజ్ఞానుసారముగా జీవిస్తే విశ్వాసముతో గనుక మనం జీవిస్తే తప్పకుండా దేవుని యొక్క కృప కనికరము ఆశీర్వాదము మన పట్ల మెండుగా ఉంటుంది అని దీనిని బట్టి మనం గ్రహించవచ్చు ఈ వాక్యము మన హృదయంలో ఫలించలాగన మనము ప్రార్థించుకుందాం దేవా మమ్మను పరిశోధించి మా హృదయములను తెలుసుకున్నాము తండ్రి మమ్మలను పరీక్షించి మా ఆలోచనలను తెలుసుకున్నాము కీర్తనీయుడా మహోన్నతుడా మా ప్రభువ మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం మా కొరకు బలి అయినటువంటి మా దేవ మీకే స్తోత్రములు మా అందరినీ మీ యొక్క శిలువ ప్రేమ చేత ఆశీర్వదించి సంరక్షించుమని మంచి గట్టి విశ్వాసముతో నీ అందరి విశ్వాసముతో మేము జీవించే విధముగా మమ్మల్ని ఆశీర్వదించి వర్ధలు చేయమని ఈ విన్నపములు ఏసునామను వేడుకొంచున్నాము తండ్రి